ఇప్పుడు కంటెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు ఒక అద్భుతమైన నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఛాంపియన్ దుర్గారావు అలాంగ్ విత్ గల్లీ ఛాంపియన్ ఎక్స్ప్రెస్ హరి. ఒక అబ్బాయి తాగుబోతాడు అంటే అది అమ్మాయి వల్ల, కానీ గొప్పడు అంటే అది గురువు వల్లే. ఒక చెట్టుకు వెళ్ళేంత అవసరమా, ఒక మనిషి గురువు కూడా అంతే అవసరం. సో ఈ రోజు నా గురువు ఎవరంటే మా దుర్గారావు అనమాట. ఈయన నాకు మరి ఏం నేర్పిస్తాడు, ఎట్లా నేర్పిస్తాడు, ఫైనల్స్ కి ఎలా తీసుకెళ్తాడు, నన్ను గెలిపించాలా లేదా అనేది, ఆయన ట్రైనింగ్ ఎలా ఉంటారు అనేది మీరే చూడాలి. గో ఈయన నా గురువు, ఇప్పుడు నేను శిష్యుడిని. వాళ్ళిద్దరు ట్రైన్ లో అవుతావంట. నేను ఎంతో లెజరైజ్ ఛాంపియన్ అయ్యాను, లెజరైజ్ ఛాంపియన్ అయ్యాను. ఎంతో మంది గెలుపు పొందారు, ఎంతో మంది ఫైజు అన్నారు, ఎంతో మంది ఓటమి గెలిచారు. అట్లాంటిది నేను కూడా ఒకరిని శిష్యుని చేద్దాం అనుకుంటానే. నేను గురువు అవ్వాలనుకున్నా, నేను గురువు అవ్వాలనుకున్నా. ఒకటి శిష్యుడు చేయాలనుకుంటా, నేను గురువు అవ్వాలనుకుంటానంటే. అంటే వీడు నిజంగా ఛాంపియన్ చెయ్యచ్చు, రిజిస్ ఛాంపియన్. ఎట్టో కట్ట ఇన్ని చేస్తాను నా గెలుపు, నేను ఓటమి ఎక్కుతా. నువ్వేం చెప్పావు నీకని అర్థమైంది. ఏదో పవర్ ఉంది, వీడు ఏదైనా చేయగలరు. బాబు ఏం చేస్తుంటావు? రోజు స్నానం చేస్తుంటా, రోజు స్నానం చేస్తుంటా. అట్ట గాదిలే గానీ నిన్ను రిజిస్ ఛాంపియన్ చెయ్యాలనుకుంటున్నా, వస్తావా? అట్లాంటి ఛాంపియన్ కూడా ఉందా? అబ్బా అబ్బా, వస్తావా రావా? నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఈ ఊర్లోనే ఉంటా ఆడుకుంటా. నాకు ఇంట్రెస్ట్ అండి, నేను చేసే పూజిత నాది. పూజిత కాదు అది బాధ్యత, పూజిత కాదు అది బాధ్యత. సరే 200 ఇస్తా, వస్తావా? ఆ టైప్ కాదు చెప్పండి. అంటే నేర్చుకోవడానికి నాకు నేర్పిస్తా, 500 ఇస్తావా? పద అయితే నేర్చుకుంటా. ఆ పద ఇవాళ ట్రైనింగ్ ఏందో తెలుసా? ఏంది ఇదే? దీంతో కింద నుంచి లాపాలి. ఇప్పుడు ఒకటి కాదు, తర్వాత రెండు. ఇప్పుడు రెండు ఎత్తానా? నా వల్ల అవుతాంటరా? నేనున్నాను గా గురువుని, కళ్ళల్లో కామం ఉండకూడదు, కామం ఉండకూడదు. కళ్ళల్లో కసి ఉండాలి, గుండెల్లో మైండ్ ఉండాలి, మైండ్ ఉండాలి. అరే ఎవడానికి బండి వేసుకొని వస్తారా? మీరు షర్ట్ వేసుకొని చేస్తారు, అందుకే నేను వేసుకొని చేస్తా. అరే నాకే పోటీ అవుతున్నావు నువ్వు. ఇప్పుడు తీస్తే కదా నువ్వు వర్కౌట్ అవుదా? వర్కౌట్ కాదు, నా మూడు రాదు, మూడు రాదు. ఓ ఇది బెడ్రూమ్ సీనా? అది చూడ, సగం ఎత్తిన తర్వాత ఇది ఒక చేస్తేనే లేపాలి. కళ్ళలో కసి ఉండాలి, గుండెలో బలం ఉండాలి. కొంచెం కొంచెం అన్నాడు లేపు. బాహుబలి ఎట్టే లేపిన లేపాలి, ఒక చేత లేపకూడదు. ఇప్పుడా ఇప్పుడా అంటే సంగం అనుకుంటావే ఏంది, సంగం అనుకుంటావే ఏంది? ఇరానిటియా, చాల్టియా?
చచ్చింది గొర్రె. ఒకసారి చేయండి సార్. నేను పడుకోబెట్టే చేస్తున్నారండి లారీతో మసాజ్ చేస్తున్నారా? లారీ రోడ్డు మీద వెళ్ళడం చూస్తాను సార్. డాన్స్ చేయడం ఫస్ట్ టైం చూస్తాను. డాన్స్ చేయడం ఫస్ట్ టైం చూస్తాను. రిజిలెంకి వెన్నెందుకు? నా తిరగొడుతున్నా. నీ పెట్టాలంటే ఏమన్నాలి? గెడ్డు ఉండాలి, గెడ్డు ఉండాలి. గడ్డా ఈ పట్ల అంటే పాలు కాస్త ఉండాలి. గెడ్డు తింటే కదా, తింటే కదా పాలత్తి. అక్కడ అంత దూరం ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తే రిజల్ట్ చేస్తాను సార్. ఏడ్సావులే విరిచొచ్చినాడా? ట్రెండింగ్ అయిపోయింది రజింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు రజలింగ్ వచ్చాం చేసుకుంటే ఏముండాలి? ముందు చెయ్యి ఉండాలి, ముందు చెయ్యి ఉండాలి. కర్మరా బాబు. కానీ ఉంగు ఇట్ట చెయ్యి వేసుకోవాలి. ఎందుకు అంటే కండలు ఉండేలా చూసుకోవాలి, చూసుకోవాలి. అటు ఇటు చూసి సరంగా పట్టుకోవాలి. గురుగారు గురుగారు అవంతా అవసరం లేదులే, కానీ మా తరపు నుంచి ఒక అపోనెంట్ ని పంపిస్తాం, ఆమెతో ఫైట్ చేస్తే చాలు. అమ్మవద్దు, బాయ్ పంపి, బాయ్ పంపి. ఓకే సో ఫస్ట్ అయితే మీరిద్దరు ఒక డెమో చూపియండి, వాళ్ళు అప్పటివరకు ప్రిపేర్, వార్మప్ కాండి, మీరు రెడీ. చివరిసారి మా ఎక్స్ప్రెస్ సారి మొహాన్ని చూసుకోవాలి. దగ్గర నుంచి చూడగల కొన్ని భయమైంది. ఏడ్సావులే విరిచొచ్చినాడు. కాదు రెజ్లర్ ఛాంపియన్, రెజ్లర్ ఛాంపియన్ ఇంతకు ముందు నువ్వేం చేసావు నిజంగా? జాకెట్లను అలంగాలు కుట్టు, జాకెట్లను అలంగాలు కుట్టు.
కళ్ళల్లో తపనుండాలి, కళ్ళల్లో కష్టం టైర్లేసి టైర్లేసి పని చేసి ఒక ఆడపిల్లల ముందు నా పరువు తీసేస్తావా? చివరకు నువ్వు చీరలాడు, నన్ను ఇట్లా చేసావు. ఇలాంటి గురువులు పెట్టుకుంటే ఎట్లానే ఉంటుంది.